హిందీ చిత్ర పరిశ్రమ ఆదాయంలో 30% పైగా మహారాష్ట్ర నుంచే వస్తుంది. అక్కడ ఇంకా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. తెరుచుకున్న వాటిలో 50% సామర్థ్యంతోనే నడుపుతున్నారు. దీంతో ఆదాయంపై దెబ్బ పడింది. కరోనా కాస్త నిమ్మదించడంతో ఇప్పుడిప్పుడే థియేటర్లకు కొత్త జీవసత్వాలు వస్తున్నాయి. మహారాష్ట్రలో పాక్షికంగా తెరుచుకున్న ధైర్యంగా తాను నటించిన బెల్ బాటమ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు అక్షయ్ కుమార్. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటివరకు వసూళ్లు 40 కోట్లు దాటాయి. వసూల పరంగా ఇది పెద్ద మొత్తం కాకపోయినా థియేటర్లకు కొత్త ఊపిరులూదినట్టే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. అక్షయ్ కుమార్ సినిమా సాధారణ రోజుల్లో విడుదలై ఉంటే తొలి రోజు వసూలు 20 కోట్లు ఉండేవి. కానీ ఈ సినిమా తొలి రోజు వసూలు 3 కోట్లు దాటలేదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అవి మంచి వసూలే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకుడు కోమల్ నహతా. బాక్స్ ఆఫీస్ వసూళ్ల దృష్టితో చూస్తే ఇవి నిరాశపరిచే లెక్కలే. కానీ ఆగిపోయిన చక్రాన్ని ముందుకు నడిపింది బెల్ బాటమ్. నిలిచిపోయిన చాలా సినిమా విభాగాల్ని మొదలయ్యేలా చేసింది. తెరుచుకున్న మూతపడ్డ థియేటర్లు, మొదలైన ఫిల్మ్ మార్కెటింగ్, విదేశాల్లో సినిమా విడుదల ఇలాంటివన్నీ మొదలు కావడానికి కారణం బెల్ బాటమ్ అని చెప్పుకొచ్చారాయన.